1 Chronicles chapter 4 దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం verse 9 and 10 9 10 వచనములు it talks about a man ఇక్కడ ఒక వ్యక్తిని గురించి బైబిల్ మాట్లాడుతోంది man called Jabez జాబెజ్ ఎబ్బేజు అనేటువంటి వ్యక్తిని గురించి Jabez means sorrow ఎబ్బేజు అనగా దుఃఖము విచారము why they put the name Jabez ఎందుకు అతనికి ఈ పేరు పెట్టబడింది the history said చరిత్ర చెబుతుంది when Jabez born ఎబ్బేజు పుట్టినప్పుడు the mother died అతని తల్లి అతనికి జన్మనిచ్చి చనిపోయింది after giving birth to Jabez ఎబ్బేజును కని ఆమె చనిపోయింది the mother died ఆ తల్లి చనిపోయింది and because of that shock the father of Jabez also died ఈ వార్త విని ఎబ్బేజు యొక్క తండ్రి కూడా చనిపోయాడు so the children became orphan ఆ పిల్లలు అనాథలైపోయారు Jabez have a lot of brothers ఎబ్బేజుకు ఎంతో మంది సహోదరులు ఉన్నారు and sisters సహోదరీలు ఉన్నారు but they are all grown up people వారందరూ కూడా బాగా పెద్దవారు they are all grown up people వారందరూ కూడా అప్పటికే పెద్దవారయ్యారు Jabez born after so many years అనేక సంవత్సరాల తరువాత ఈ ఎబ్బేజు పుట్టాడు but the mother died కానీ అతన్ని కని తన తల్లి చనిపోయింది the father died ఆ వార్త విని తండ్రి చనిపోయాడు so all these grown up children ఈ పెద్దవారైనటువంటి అతని సహోదర సహోదరీలు and the community was thinking అక్కడ ఉన్న సమాజం మనుషులందరూ అనుకున్నారు this son killed the mother ఈ పిల్లవాడు పుట్టి తన తల్లిని చంపేశాడు so let us put the name Jabez కనుక ఇతనికి ఎబ్బేజు అని పేరు పెడదాం the sorrow విచారణ వేదన the curse శాపము the curse శాపము when this son born ee pillavadu puttaga we lost our dad and mom memu maa ammanu maa nananu pogottukunnam so Jabez became a laughing stock kanuka ee ebbeju andariki navvula palaipoyadu they used to rail him saying sorrow vitanni eppudu kuda vedana vicharamu ane atanni egatali chesevadu so many facilities had not been given to him aneka vasatulu ataniki kalpinchaledu varu because he had been cast out atanni pakkaku veruga uncharu in the community vaari yokka samajamlo nundi if a child born with invalid okavela angavaikalyamuto pillalu puttinattaithe the family thinks it's a curse kutumbamu ayyo maakedo shapamu ee bidda nunchi ani anukuntaru if a daughter divorce her husband and live alone they won't allow her to come and enter into marriage ceremony as a first member to visit okavela evaraina ammayi tana bartaku vidakulu ichesi bartanu odilesi vachste edaina shubhakaryalu jarigeppudu modati aahvananni gaani lekunte modatiga vaaru vaste atuvanti varini anumatincharu mana deshamlo if somebody accept Jesus Christ evaraina yesu christunu nammukunte this world think that he is of low and mean ఈ లోకం అనుకుంటారు వీళ్ళేదో చాలా తక్కువ వారు చాలా హీనమైనటువంటి వారు యేసు ప్రభువును నమ్ముకున్నారు అని బికాజ్ క్రిస్టియన్స్ వర్షిపింగ్ కార్పెంటర్ సన్ ఎందుకంటే యేసు ప్రభువును వీరు ఆరాధిస్తున్నారంటే ఒక వడ్రంగి కుమారుణ్ణి వీళ్ళు దేవునిగా పూజిస్తున్నారు అని క్రిస్టియన్స్ వర్షిపింగ్ లోయర్ కాస్ట్ గాడ్ క్రైస్తవులు తక్కువ జాతి దేవుణ్ణి పూజిస్తున్నారు అని క్రిస్టియన్ వర్షిపింగ్ ఫారిన్ గాడ్ క్రైస్తవులు విదేశీ దేవుళ్ళను పూజిస్తున్నారు అని సో దే యూస్డ్ టు కాస్ట్ అవే క్రిస్టియన్స్ కనుక క్రైస్తవులను కూడా దూరంగా ఉంచడానికి చూస్తారు దే నెవర్ మైండ్ అబౌట్ క్రిస్టియానిటీ క్రైస్తవులను క్రైస్తవత్వమును గురించినటువంటి ఆలోచన వారికి ఆ విధంగా ఉంది దే హేట్ క్రిస్టియానిటీ క్రైస్తవులను అసహించుకుంటారు సో ఇఫ్ సంబడి యాక్సెప్ట్ జీసస్ ఇన్ ద ఫ్యామిలీ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా యేసు ప్రభువును నమ్ముకుంటే ద ఫ్యామిలీ యూస్డ్ టు రిజెక్ట్ ఆ కుటుంబం అంతా కూడా ఆ వ్యక్తిని తృణీకరిస్తారు ఇఫ్ యు హావ్ నో చైల్డ్ ఒకవేళ పిల్లలు లేకపోయినట్టయితే ఇఫ్ యు ఆర్ బారన్ గుడ్రాలిగా ఉన్నట్టయితే అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 124 లూకా 1:24 ప్రకారం they used to think that you are cursed ఆ వ్యక్తి శాపగ్రస్తురాలు అని అనుకుంటారు the curse ఆ శాపం similarly అదే రీతిగా if none of your children get government job మీ పిల్లల్లో ఎవరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే people think that children are cursed అందరూ అనుకుంటారు ఆ పిల్లలంతా ఏదో శాపం ఉంది వారిపైన అని so many things కనుక ఇటువంటివి ఎన్నో మన సమాజంలో ఉన్నాయి cause the people to think about others as mean ఇతరులను హీనంగా చూడడానికి అనేక విషయాలను అనేక ఆలోచనలు ఈ సమాజంలో కలిగి ఉంటారు లుక్ అట్ ఆఫ్రికా ఆఫ్రికా వైపు చూస్తే సిన్స్ దే ఆర్ బ్లాక్ కలర్ వారు నల్ల రంగులో ఉన్నారు గనుక దే హావ్ బీన్ ట్రీటెడ్ యాస్ స్లేవ్స్ వారిని బానిసలుగా ఎంచారు ఫర్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎన్నో వేల మంది అంటిల్ డాక్టర్ కిమ్ అరైసెస్ ఇన్ అమెరికా అంటిల్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ అరైసెస్ అబ్రహాం లింకన్ డాక్టర్ కిమ్
ఇటువంటి వారు అమెరికా దేశంలో పుట్టేంత వరకు ఈ నల్ల జాతీయులందరినీ కూడా బానిసలుగా ఎంచేటువంటి వారు. అంటిల్ జాన్ న్యూటన్ ఆస్క్ క్వీన్ విక్టోరియా టు స్టాప్ ద స్లేవ్ ట్రేడ్. ఈ యొక్క జాన్ న్యూటన్ అనేటువంటి ఆయన రాణి అయినటువంటి విక్టోరియా మహారాణిని ఈ యొక్క నల్ల జాతీయులను బానిసలుగా ఎంచడం ఆపివేయండి అని అడిగేంత వరకు, జస్ట్ బికాస్ ఆఫ్ ద కలర్ అండ్ కల్చర్, వారికి ఉన్నటువంటి రంగును బట్టి, వారి సాంప్రదాయాన్ని బట్టి వారిని చాలా హీనంగా చూసేవారు. దే హావ్ బీన్ ట్రీటెడ్ మోర్ మీన్ దెన్ పిగ్స్ అండ్ పోర్క్స్. వారిని జంతువుల కంటే, పందుల కంటే, కుక్కల కంటే హీనంగా ఈ నల్ల జాతీయులైన మనుషుల్ని చూచింది సమాజం. ద జర్మన్ నాజిజం, ఈ జర్మన్ నాజిజం యూస్డ్ టు థింక్ జూస్ ఆర్ లెసర్ దెన్ ద డాగ్స్. వారు యూదులను కుక్కల కంటే కూడా వీరు తక్కువ స్థాయి వారు అని ఎంచారు. సో ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఇలాంటి అనేక విధములైన విభేదాలు భేదాలు ఉన్నాయి. సిమిలర్లీ దిస్ న్యూ బోర్న్ చైల్డ్, అదే విధంగా ఇక్కడ పుట్టినటువంటి ఈ చిన్న బిడ్డ జేబస్, ఈ ఎబ్బేజు ఆల్సో థాట్ టు బి ద మీన్, ఇతన్ని కూడా వాళ్ళు చాలా హీనంగా చూశారు. ద హిస్టరీ సేస్ ఈవెన్ ద బ్రదర్స్ వోంట్ స్పీక్ విత్ హిమ్. చరిత్ర ఏమని చెబుతుందంటే తన సొంత అన్నలు కూడా అతనితో మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. జేబస్ కుడెంట్ సక్ ద మదర్స్ మిల్క్, ఈ ఎబ్బేజు తన తల్లి యొక్క పాలు తాగలేదు. హి వాస్ సో వీక్, ఇతను ఎంతో బలహీనుడు. హి వాస్ సో డౌన్ ట్రోడెన్, ఇతను ఎంతగానో విచారములో ఉండిపోయాడు. ఎవ్రీ టైమ్ వెన్ దే యూస్డ్ టు కాల్ హిమ్, ఎప్పుడు అతన్ని పిలిచినప్పుడు సారో, అతన్ని విచారం అనే పిలుస్తున్నారు. కర్స్, చపించబడిన వాడా, సారో కమ్ హియర్, వేదన ఇక్కడికి రా, కర్స్ గో దేర్, శాపము అక్కడికి పో. ఇన్ దట్ వే, ఆ విధంగా అతన్ని వారు పిలిచేవారు. డిస్క్రిమినేటింగ్ సొసైటీ, అతన్ని సమాజంలో నుండి వారు వేరు చేసి భేదములు చూపుతున్నారు. ఇన్ ద సొసైటీ, ఆ సమాజంలో, ఆర్ యు రియల్లీ డిస్క్రిమినేటెడ్? నీవు కూడా ఆ విధంగా ఏమైనా వేరు చేయబడ్డావా, పక్కకు త్రోయబడ్డావా? ఆర్ యు రియల్లీ అవుట్కాస్టెడ్? నిజంగా నీవు కూడా తోసివేయబడ్డావా? మెనీ టైమ్స్ వెన్ యు బికమ్ ఓల్డ్, అనేక సార్లు నీవు వృద్ధుని వైపు ఉండవచ్చు. యువర్ ఓన్ చిల్డ్రన్ విల్ ఫర్సేకెన్, మీ సొంత పిల్లలే మిమ్మల్ని వదిలిపెట్టి ఉండవచ్చు. ఐ నో వన్ ఫ్యామిలీ, నాకు ఒక కుటుంబం గురించి తెలుసు. దట్ ఫ్యామిలీ ఇన్ వెరీ గుడ్ పొజిషన్, ఆ కుటుంబము మంచి స్థితిలో ఉంది. ద ఫాదర్ ఇస్ ఎ గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్, ఆ తండ్రి గవర్నమెంట్ కాలేజ్ లో లెక్చరర్ గా ఉండేవాడు. ద మదర్ ఇస్ ఎ హెడ్ మిస్ట్రెస్, ఆ తల్లి కూడా హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసింది. ఆల్ హర్ చిల్డ్రన్ వర్ వెరీ వెల్ వర్స్డ్, అతని పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదువుకున్నారు, స్థిరపడ్డారు. వన్ డే ఐ వాస్ సో షాక్డ్, ఒకరోజు నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. టు సీ ద మదర్ ఆఫ్ దిస్ ఫాదర్, ఈ ఇతని యొక్క తల్లిని చూడడం, దట్ ఈస్ గ్రాండ్ మదర్, అంటే వారి యొక్క అవ్వను చూడడం. వాస్ లికింగ్ ద రైస్ విత్ డాగ్, ఆమె కుక్కతో పాటి ఆ యొక్క అన్నాన్ని తీసుకుంటూ ఉంది. విత్ అల్సేషన్ డాగ్, ఆ అల్సేషన్ కుక్కతో పాటి ఆమెకు కూడా అన్నం పెడుతున్నారు. బోత్ వర్ ఈటింగ్ టుగెదర్, రెండు ఆమె ఆ కుక్క రెండు ఒకే చోటనే ఇద్దరు అన్నం తింటున్నారు. అండ్ దే పుట్ ద గ్రాండ్మా ఇన్సైడ్ ద కేజ్, ఆ యొక్క అవ్వగారిని ఒక పంజరంలో పెట్టారు. గ్రాండ్మా ఆల్సో వన్స్ వాస్ ఎ హెడ్ మిస్ట్రెస్, ఆ యొక్క అవ్వగారు కూడా ఒకప్పుడు హెడ్ మిస్ట్రెస్ గా పనిచేశారు. షీ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్, ఆమె సమస్తాన్ని వీరి కొరకు త్యాగం చేసింది. ఫర్ ది ఓన్లీ వన్ సన్ టు స్టడీ, తనకున్న ఏకైక కుమారుడు బాగా చదువుకోవాలి అని ఆమె త్యాగం చేసింది. బట్ ది సన్ రిజెక్టెడ్ హర్, ఆమె కుమారుడే ఆమెను పక్కకు తోసేశాడు. ఆమెను పక్కకు తోసి వేశాడు, ఆమెను ఒక పంజరంలో ఉంచారు. మేక్ ఇట్ ఈట్ ద రైస్ విత్ ద డాగ్స్, కుక్కతో కలిసి అన్నం తినట్టుగా ఆమెను చూస్తూ ఉన్నారు. వాట్ ఎ క్రూయల్ థింగ్, ఎంత క్రూరమైన సంగతి అండి. ఐ వాస్ నాట్ ఏబుల్ టు విత్స్టాండ్, నేను దాన్ని తట్టుకోలేకపోయాను. ఐ వాస్ ఏకింగ్ ఫర్ మదర్స్ లవ్, నేను కూడా నా తల్లి ప్రేమ కొరకు తపిస్తూ ఉండేవాణ్ణి. వెన్ ఐ సా దట్, నేను ఇది చూచినప్పుడు ఐ వాస్ సో షాక్డ్, నేను ఎంతో ఆశ్చర్యపోయాను. But what's happened? మరి ఏం జరిగింది? The Lord allowed leprosy on the son. ఆ కొడుకుకు కుష్టరోగం వచ్చేట్టుగా ప్రభు అనుమతించాడు. He was preaching in the church. అతనేమో చర్చిల్లో వాక్యం చెప్తూ ఉన్నాడు. About the love and everything. ప్రేమను గురించి ఇంకా ఎన్నెన్నో మాట్లాడేవాడు. But he was not showing that love to grandma. కానీ ఆ ప్రేమను అతను తన అవ్వకు చూపించలేకపోయాడు. To her own mother. తన సొంత తల్లికి ఆ ప్రేమను చూపించలేకపోయాడు. The granddaughter used to cry. ఆ మనవరాలు కన్నీరు కార్చేది. Papa, why you are doing like that? నాన్నగారు ఎందుకు నీ విధంగా చేస్తున్నావు? In another house. ఇంకొక ఇంటిలో. One young lady came to me and cried. ఒక యవ్వ
యవ్వన అమ్మాయి నా యొద్దకు వచ్చి కన్నీరు కార్చింది. షీ టోల్డ్ మీ, ఆమె నాతో అంది, సార్ వన్స్ ఐ వాస్ జస్ట్ లైక్ ఎ వరల్డ్ నంబర్ వన్ బ్యూటీ. అయ్యా, ఒకప్పుడు నేను ఈ ప్రపంచంలోనే అతి సుందరిగా నేను ఉండేదాన్ని. ఐ హావ్ ఎక్సలెన్సీ ఆఫ్ నాలెడ్జ్, నాకు ఎంతో జ్ఞానం ఉండేది. మై ఫాదర్ మదర్ యూస్ టు పోర్ట్రేట్ మీ, నా తల్లి తండ్రులు వారు నన్ను గురించినటువంటి చిత్రాలు వేసేటువంటి వారు నా గురించి గొప్పగా చెప్పేవారు. ఇన్ ఎవ్రీ ఫంక్షన్, ఎక్కడ చూసినా ఫంక్షన్స్ లో, విత్ ఆల్ ది ఆర్నమెంట్స్, నాకు ఎన్నో ఆభరణాలు వేసేవారు. Suddenly I get renal failure. ఉన్నట్టుండి నా మూత్రపిండములు చెడిపోయాయి. Now there is no remedy. ఇప్పుడు ఇంకా దీనికి ఏ మందు లేదు. My mom says. నా తల్లి అంటుంది. You are a nuisance. నీవు మాకు ఒక న్యూసెన్స్ అయిపోయావు. My dad says. మా నాన్నగారు అంటున్నారు. You are waste. నీవు మాకు వ్యర్థముగా ఉన్నావు, ఇబ్బందికరంగా ఉన్నావు అని. Why can't you come suicide? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోకూడదా అంటున్నారు. This is the world. ఈ లోకము ఈ విధంగా ఉందండి. This is the world. ఈ లోకం ఈ విధంగా ఉంది. This is the world. ఈ లోకం ఈ విధంగా ఉంది. One day a lady came to our hospital. ఒక రోజు ఒక స్త్రీ మా ఆసుపత్రికి వచ్చింది. All her body burned. ఆమె శరీరం అంతా కూడా అగ్గితో కాలిపోయింది. And somehow we tried our best level. ఏదో విధంగా మా చేతనైనంతగా మేము ప్రయత్నం చేశాము. And save her life. ఆమె ప్రాణాన్ని కాపాడగలిగాము. And sent her to the home. ఆమెను తన ఇంటికి పంపించాము. The very next day she came. మరుసటి దినం ఆమె మరీ వచ్చింది. Screaming to us. కేకలు వేస్తూ ఉంది. Doctor. డాక్టర్ గారు. Why you save my life? ఎందుకు నన్ను మీరు బతికించారు? My husband. నా భర్త. Kicked me out. నన్ను బయటికి తోలివేశాడు. He says. అతను అంటున్నాడు. All your beauty have gone. నీకున్నటువంటి అందమంతా వెళ్ళిపోయింది. యువర్ వేస్ట్. నీవు దేనికి పనికిరావు. యు హావ్ నో బ్యూటీ ఈవెన్ దెన్ పిగ్. పందికి ఉన్నంత అందము కూడా నీకు లేదు ఇప్పుడు అంది అన్నాడు. సో హి కిక్ హర్ అవుట్. కనుక ఆమెను బయటికి పంపివేశాడు. జస్ట్ ఫర్ 3 mm స్కిన్. ఆమె మీద ఉన్నది కేవలం 3 mm చర్మము మాత్రమే ఆమె శరీరం మీద మిగిలి ఉంది. ద బ్యూటీ ఆఫ్ యువర్ బాడీ లైస్ అపాన్ 3 mm స్కిన్. మీ యొక్క సౌందర్యము ఈ చర్మము మీద 3 mm చర్మము స్కిన్ మీద ఉంటది. మెడికల్ టర్మినాలజీ. ద వరల్డ్ ఇస్ లైక్ దట్. ఈ యొక్క లోకము ఈ విధంగా ఉంది. ద వరల్డ్ ఇస్ లైక్ దట్. ఈ లోకము ఈ విధంగా ఉంది. మెనీ టైమ్స్, అనేక సార్లు, వి టూ పాస్ ద సేమ్ సిట్యుయేషన్ లైక్ జాబ్. మనము కూడా ఇటువంటి పరిస్థితుల గుండానే వెళ్తూ ఉంటాం. వి టూ పాస్ ద సేమ్ సిట్యుయేషన్. మనము కూడా ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటాం. సమ్ టైమ్స్, కొన్నిసార్లు, యువర్ సన్ ఇన్ లా, మీ యొక్క అల్లుళ్ళు, హెరాసింగ్ యు లైక్ ఎనీథింగ్, మిమ్మల్ని ఎంతో హింసిస్తూ ఉంటారు. హెరాసింగ్ యువర్ డాటర్, మీ కుమార్తెలను హింసిస్తూ ఉంటారు. బిఫోర్ యువర్ ఓన్ ఐస్, మీ కళ్ళ ముందరే మీ కూతుర్లను హింసిస్తూ ఉంటారు. యువర్ డాటర్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఇంతకు ముందు ఎన్నడూ కూడా మీ యొక్క అమ్మాయిలు, మీ కూతుర్లు ఇటువంటి దెబ్బలు తినడము, హింసలు పొందడము ఎప్పుడు జరిగి ఉండదు. బట్ జస్ట్ ఫర్ మనీ, కానీ కేవలం డబ్బు కోసం. యువర్ ఓన్లీ వన్ డాటర్ బీయింగ్ అబ్యూస్డ్, నీకున్న ఒకే ఒక్క కూతురు నిందించబడుతూ ఉంటుంది. వి ఆర్ లివింగ్ ఇన్ ద క్రూయల్ వరల్డ్. అటువంటి క్రూరమైన లోకంలో నీవు బ్రతుకుతూ ఉన్నావు. బట్ జేబస్, ఈ ఎబ్బేజు, never depressed too much. ఎప్పుడు కూడా అంతగా కృంగిపోలేదు. He never gave way for self pity. అతను ఎప్పుడు కూడా ఈ యొక్క నిరాశకు తావివ్వలేదు. He looked upon the Lord of Israel. అతను ఇజ్రాయేలు దేవుని వైపు చూచాడు. He never committed suicide. అతను ఎన్నడూ ఆత్మహత్య చేసుకోలేదు. He looked upon the Lord. అతను ఆ ప్రేమ వైపు చూచాడు. And cried to the Lord. ఆ దేవునికి అతను మొరపెట్టాడు. He looked upon the God of Israel. ఇశ్రాయేలు దేవుని వైపు ఆయన చూచాడు. The God of Israel only a true God. ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. Hallelujah. Hallelujah. There is no other God. ఇక వేరే దేవుడు ఎవ్వరూ లేరు. Everybody can call the God of Israel. ఆ ఇశ్రాయేలు దేవుణ్ణి ఎవ్వరైనా సరే పిలవవచ్చు. By faith. విశ్వాసముతో. We all become. మనమందరము కూడా. The children of Abraham. అబ్రహాము సంతానం అవుతాం. The children. ఆ పిల్లలు. Of Isaac and Moses. ఇస్సాకు యాకోబు పిల్లలుగా మనం మార్చబడతాం. Even the mountains may move. పర్వతములు కదిలిను. But God's unfailing love never cease. దేవుని యొక్క ఎడతెగనటువంటి ప్రేమ ఎన్నటికీ ఆగిపోదు. We have a father. మనకు ఒక తండ్రి ఉన్నాడు. We have a mother. మనకు తల్లి ఉంది. His name is El Shaddai. ఆయన పేరు ఎల్ షదాయ్. His name is El Shaddai. ఆయన పేరు ఎల్ షదాయ్. Don't commit suicide. ఆత్మహత్య చేసుకోవద్దు. Because of pain. బాధను బట్టి. Because of disappointment. నిరాశను బట్టి. He loves him.
ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హిస్ వెయిటింగ్ ఫర్ యు. ఆయన నీ కొరకు వేచి ఉన్నాడు. సో జాబెజ్ బిలీవ్ ద లార్డ్. కనుక ఈ ఎబ్బేజు దేవుని యందు నమ్మిక ఉంచాడు. ద బైబిల్ సేస్ సామ్ 115 115వ కీర్తనలో బైబిల్ ఈ విధంగా చెబుతుంది. వర్స్ 12 12వ చరణంలో సామ్ 40:17 47:17లో ద లార్డ్ ఆల్వేస్ రిమెంబర్ us. ఆ సర్వశక్తి గల దేవుడు ఎల్లప్పుడూ మనల్ని జ్ఞాపకం ఉంచుకొని ఉన్నాడు. హి హస్ కార్వ్డ్ us ఇన్ హిస్ పామ్. ఆయన తన అరచేతుల మీద మనల్ని చెక్కి ఉన్నాడు. యెషయా 49:15-16 యెషయా 49:15-16 అలాగే చెబుతుంది. టేక్ ద ప్రేయర్ ఆఫ్ జాబెజ్. ఈ ఎబ్బేజు ప్రార్థన చేయండి. యు మైట్ హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. నీకు అన్ని విషయముల్లో నష్టం కలిగి ఉండవచ్చు. యు మైట్ బి బ్యాంక్రప్ట్. నీకు అప్పులైపోయి ఉండవచ్చు. యువర్ బిజినెస్ మైట్ బి షాటర్డ్. నీ యొక్క వ్యాపారము దివాలా తీసి ఉండవచ్చు. యు మైట్ బి పెయిన్లెస్. నీకు ఎంతో వేదనలోను ఉండవచ్చు. బట్ యు హావ్ ఎ లవర్. కానీ నీకు ఒక ప్రేమికుడు ఉన్నాడు. యు హావ్ ఎ ప్రొవైడర్. నీకు సమస్తాన్ని సమకూర్చేవాడు ఉన్నాడు. యు హావ్ ఎ హీలర్. నీకు ఒక స్వస్థపరిచేవాడు ఉన్నాడు. యు హావ్ ఎన్ అడ్వకేట్ అండ్ డాక్టర్. నీ కొరకు ఆలోచనకర్త వైద్యుడు ఉన్నాడు. యు హావ్ ఎ రిచ్ గాడ్. నీకు ఐశ్వర్యవంతుడైన దేవుడు ఉన్నాడు. కమ్ టు హిస్ హోలీ ప్రెసెన్స్. ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి రా. అండ్ క్రై అంటు హిమ్. ఆయన దగ్గర మొరపెట్టు. జాబెజ్ క్రై. ఎబ్బేజు అలాగూ మొరపెట్టాడు. ఓ లార్డ్. ఓ ప్రభువా. ప్లీజ్ బ్లెస్ మీ. దయచేసి నన్ను దీవించు. ప్లీజ్ బ్లెస్ మీ అమిస్ ద బ్రదర్స్. దయచేసి నా సహోదరులను నన్ను దీవించు. అమిస్ మై సిస్టర్స్. నా యొక్క అన్న అక్కల మధ్య నన్ను దీవించు. అమిస్ మై కమ్యూనిటీ. నా యొక్క సమాజము మధ్య నన్ను నీవు దీవించయ్యా. ఆల్ ఆఫ్ దెం వెరీ రిచ్. వారందరూ కూడా ఎంతో ధనవంతులుగా ఉన్నారు. బట్ ఐ యామ్ పూర్. నేనేమో పేదవాడిగా ఉన్నాను. ఎవ్రీ డే. అనుదినం. ఎవ్రీ డే. అనుదినం. ఐ హావ్ టు బెగ్ ఫర్ మై ఫుడ్. నేను నా ఆహారం కొరకు అడుక్కోవలసి వస్తుంది. ప్లీజ్ దయచేసి నన్ను దీవించు. ప్లీజ్ బ్లెస్ మీ. దయచేసి నన్ను దీవించు. ప్లీజ్ బ్లెస్ మీ. దయచేసి నన్ను దీవించు. బైబిల్ సేస్ ఇన్ ప్రొవర్బ్స్ 10:22. సామెతలు 10:22లో బైబిల్ చెప్తుంది. There is no pain in the blessings of God. యెహోవా ఆశీర్వాదములొ ఎటువంటి బాధలు వేదనలు ఉండవు. Isaac blessed Jacob. ఇస్సాకు యాకోబును దీవించాడు. Jacob stole the blessing of his brother. యాకోబు తన యొక్క అన్న ఆశీర్వాదములను దొంగిలించాడు. He stole that. వాటిని దొంగిలించాడు అతను మోసముతో. What is the use of the blessings of the man? కానీ మనిషి ఇచ్చేటువంటి ఆశీర్వాదముల వలన అతనికి వచ్చిన ప్రయోజనం ఏమిటి? He had been forced to run. అతను ఎప్పుడు చూసినా పారిపోయేవాడిగానే కనిపించాడు. With empty hands. ఒట్టి చేతులతో పారిపోతున్నాడు. Just with a shepherd rod. తనకున్నటువంటి ఆ కాపరి దుడ్డుకర్రతో వెళ్తున్నాడు. Genesis 32:10. ఆదికాండ 32:10. He went out with empty hands. ఒంటి చేతులతో అతను వెళ్ళాడు. The human blessings are like that. మనుషులు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఆ విధంగే ఉంటాయి. That's why he asked Jesus. అందుకే అతను యేసును అడిగాడు. In Genesis 32:28. ఆదికాండ 32:28లో. Unless you bless me. నీవు నన్ను దీవించేంత వరకు. I will not leave. నేను నిన్ను విడిచిపెట్టను. I will never leave. నేను నిన్ను విడిచిపెట్టను. His brother. తన సహోదరుడు యేసు వాస్ క్రైయింగ్. యేషావు మొర పెడుతున్నాడు. ఇన్ జెనసిస్ ఆదికాండం 27:38 27:38లో. ఫాదర్. తండ్రి. డూ యు హావ్ ఓన్లీ వన్ బ్లెస్సింగ్. ఏదైనా ఒక్క ఆశీర్వాదము నాకు ఇవ్వు. కాంట్ యు స్పేర్ వన్ మోర్ బ్లెస్. ఒక్క ఇంకొక దీవెన నా కొరకు నువ్వు ఇవ్వలేవా అని కన్నీరు విడుస్తున్నాడు. పీపుల్ ఆర్ రన్నింగ్ హియర్ అండ్ దేర్. ప్రజలు ఆశీర్వాదాల కొరకు అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ సెయింట్స్ అండ్ ప్రొఫెట్స్. ఏవో ప్రవక్తలని పరిశుద్ధులని అటువంటి వారి దగ్గరికి గురువులని వెళ్తున్నారు. To get their blessing. మాకు ఆశీర్వాదాలు కావాలి అని. But the Bible says. కానీ బైబిల్ ఏమని చెబుతుందంటే. Only God's blessing will stand. కేవలము యెహోవా ఆశీర్వాదము మాత్రమే నిలుచును. And your God says. నీ దేవుడు ఏమంటున్నాడంటే. In Numbers 24:1. సంఖ్యాకాండం 24:1లో. It's my way to bless him. ఆశీర్వదించడం నా వంతు. It's my will to bless. ఆశీర్వదించడం నాకు ఇష్టమే, నా చిత్తం. I am pleased to bless. నేను ఆశీర్వదించే దానిలో సంతోషిస్తాను. You are my creation. మీరు నా సృష్టి అయి ఉంటున్నారు. I want to bless. కనుక నేను మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాను. This is going to do something great in your life. ఈ వాక్యము ఈ రాత్రి మీ జీవితంలో ఏదో కొత్త కార్యం చేయబోతుంది. The Bible says. బైబిల్ చెబుతుంది. God commanded Moses. దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. To bless his people. తన ప్రజలను దీవించమని. Numbers 6:24. నిర్గమకాండము 6:24. Yes. అవును. Today. ఈ రోజు. God wants to bless you.
దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. హౌ హీ బ్లెస్సెస్, ఏ విధంగా ఆయన మనల్ని దీవించుతాడు. హీ ఈజ్ ఏబుల్ టు బ్లెస్సెస్, ఆయన మనల్ని దీవించగల సమర్థుడు. స్పిరిచువల్లీ, ఆత్మీయంగా, అండ్ ఆల్సో వర్ల్డ్లీ, ఆర్లాగనే లోకరీతిగా కూడా. ఎఫెసియన్స్ 1:3, ఎఫెసీ 1:3, 3 John 2, యోహాను 3:2. He wants to bless us. ఆయన మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. All the spiritual blessing in the heavenly realms. ఆ పరలోక సంబంధమైన ప్రతి విధమైన ఆత్మీయ దీవెనలతో.